అధ్యక్ష ఇప్పటివరకు ఈ రాష్ట్రానికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్న నష్టం గురించి మీరు చెప్తా ఉంటే మేము వింటున్నాం నిజమే ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం మనందరం ఆలోచన చేయాలి కాబట్టి రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంటే అందరం ఆ సింగరేణి అమ్ముతా అంటే కొట్లాడాల్సిందే లేకపోతే వాళ్ళు మనకు రావాల్సిన నిమ్స్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే కొట్లాడాల్సిందే ఐటీఐఆర్కి డబ్బులు ఇవ్వకపోతే కొట్లాడాల్సిందే కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకపోతే కొట్లాడాల్సిందే వీటన్నిటికి కొట్లాడాల్సిందే అంతేగాని మీరు సడన్గా లేచి వేరు ఇద్దరు బీజేపీ క్యాండిడేట్ని సస్పెండ్ చేసి బయటికి పంపిస్తే వాళ్ళ ప్రెసిడెంట్ కంటే మా ప్రెసిడెంట్ ఎక్కువ బాధపడ్డాడనంటే అది కరెక్ట్ కాదు సార్ మా ప్రెసిడెంట్ మాట్లాడింది కాంగ్రెస్ శాసనసభ్యులకి సభలో మాట్లాడటానికి మీరు అవకాశం ఇవ్వకపోతే మేము పదే పదే పాయింట్ ఆఫ్ ఆర్డర్ని అడిగితే కూడా స్పందించలేదు సభలో అని చెప్పేసి మా గురించి లేచి మాట్లాడారు తప్ప లేదా వాళ్ళేదో వాళ్ళు సస్పెండ్ చేసిన దాని మీద సరే సస్పెండ్ చేస్తే కూడా ఆ ప్రక్రియ కూడా సరిలేదని మాట్లాడారు ఇది కరెక్ట్ కాదు సార్ ఆయన సభలో కూడా లేడు సభలో లేని వ్యక్తి గురించి ఒక పార్లమెంట్ సభ్యుడి గురించి మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు సార్ దయచేసి వాడిని రికార్డ్స్ నుంచి వాటిని తొలగించాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్ మినిస్టర్ గారు అధ్యక్ష నేను ఏమన్నాను అధ్యక్ష బట్టి విక్రమార్క గారు చాలా మంచివారు అన్నాను అది కూడా తప్పేనా అధ్యక్ష అది కూడా తొలగించమంటారు అధ్యక్ష రికార్డులోంచి బట్టి విక్రమార్క గారు మంచివారు మంచి వ్యక్తి మంచి నాయకుడు దక్షత కలిగిన నాయకుడు ఇంత బాగా పొగుడుతూ ఉంటే వారికి సంతోషం కలగాలి ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడిని అంత గౌరవంగా సంస్కారవంతంగా వారిని పొగుడుతున్నాను అధ్యక్ష ఏమన్నాను అధ్యక్ష బాధ వ్యక్తం చేశాను అధ్యక్ష అధ్యక్ష బాధ వ్యక్తం చేశాను అధ్యక్ష నేను బాధ వ్యక్తం చేశాను బట్టి విక్రమార్క గారు ఇంత మంచివారైనప్పటికీ ఇంత దక్షత కలిగిన వారిని అయినప్పటికీ వారి పార్టీలో గట్టి అక్రమార్కులు నడుస్తున్నది బట్టి విక్రమార్క నడుస్తలేదని చెప్పిన తప్పే ఉంది అధ్యక్ష నేను చెప్పిన దానిలో తప్పే ఉంది చెప్పిన దానిలో పేరు తీసుకోలేదు ఎవరిది కూడా గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుకున్నాడు నేను పేరు తీసుకోలేదు సార్ పేరు ఎవరిది తీసుకోలేదు బాధ ఎందుకు వ్యక్తం చేస్తున్నారని నన్ను ఇప్పుడు మేము మాకు ముందే సమాచారం ఉంది అధ్యక్ష బీజేపీ మిత్రులు మేము ఎక్కడ వారి వ్యవహారం ఎండగడతామేమోనని ఎక్కడ ఈ శాసనసభ సమావేశ కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాల్ని తూర్పారబడతామేమోనని సార్ నేనేమంటున్నానంటే మా పార్టీ అధ్యక్షుడి గురించి మీరు సభలో మాట్లాడేటప్పుడు అది అది సబబు కాదు ఆయన పేరు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు సార్ నేను సభలో లేనటువంటి వ్యక్తి దానికి తోడు ఒక్కొక్క పార్టీ అధ్యక్షుడైనా మాట్లాడతారు అట్లాగే మా పార్టీ అధ్యక్షుడు అక్రమార్కుడు అని చెప్పేసి ఓ పక్కన నా గురించి ఏదో మంచి చెప్పుకుంటే ఆయన గురించి అట్లా మాట్లాడటం అనేది కూడా కరెక్ట్ కాదు సార్ వీటిని రికార్డు నుంచి తొలగించాలి మేము పదే పదే చెప్తున్నాం మేము పదే పదే ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సార్ భట్టి గారు సార్ భట్టి గారు వాళ్ళ పార్టీ ఏ అధ్యక్షుడి గురించి వారు వెనుకేసుకొని వస్తున్నారు సార్ వాళ్ళ పార్టీ అధ్యక్షుడికి సంస్కారం ఉన్నదా సార్ ఏమన్నా ముఖ్యమంత్రి గారి పుట్టినరోజునాడు పిండం పెట్టాలని పిలిపించిన వ్యక్తి సార్ గా అధ్యక్షుడి గురించా సార్ మీరు మాట్లాడేది గా అధ్యక్షుడిని మీరు వెనుకేసుకుంటారా సార్ వాళ్ళ సంస్కారం ఉందా సార్ ఆయనకి వాళ్ళకు ఉందా సార్ వాళ్ళది ఎట్లా ఎందుకు వెనుకేసుకుంటున్నారండి మీ అధ్యక్షుడు చాలా దురదృష్టం వాళ్ళు అటువంటి అధ్యక్షుడిని కలిగినందుకు ఎవరైనా పుట్టినరోజునాడు పిండం పెట్టాలని పిలిపిస్తారా సార్ మనిషా సార్ వాళ్ళు సంస్కారం ఉందా సార్ వాళ్ళకేమన్నా అటువంటి వాళ్ళని వీళ్ళు వెనుకోసుకొస్తారా సార్ వీళ్ళు ఆలోచించండి అన్న ఎటువంటి వాళ్ళు పెట్టుకున్నారు మీరు అధ్యక్షుడు ఆలోచించాలి దయచేసి పట్టి గారు తెలియజేయండి ఇది అనవసరంగా డిస్కషన్ ఇది మైక్ రావట్లేదు సార్ 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 మనం సభలో బడ్జెట్ మీద మాట్లాడుతున్నాం దానికి సంబంధించి మంత్రి గారు సమాధానం చెప్తా ఉన్నారు దీని నుంచి డీవియేట్ అయ్యి మా ఈ సభలో లేనటువంటి మా పార్టీ అధ్యక్షుడి గురించి మాట్లాడుతూ ఆయన బయట మాట్లాడినట్టు కామెంట్స్ గురించి సభలో మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు సార్ ఏమంటే నేను ఏమన్నా లెజిస్లేటివ్ మంత్రి గారు కూడా ఆ రకమైనటువంటి కామెంట్ ఇక్కడ సభలో చేయటం కరెక్ట్ కాదు సార్ ఇది సభ ఇదేం పబ్లిక్ మీటింగ్ కాదు సార్ బయట బహిరంగ సభ అంతకంటే కాదు ఇలా మాట్లాడతారు మీకు ఒక రూల్స్ మాకో రూల్సా సార్ ఇది ఎట్లా సార్ లేనటువంటి వ్యక్తుల పేర్లు తీసుకొని ఇది కరెక్ట్ కాదు సార్ దయచేసి రికార్డ్స్ తొలగించవలసింది కోరుతా ఉన్నాం సార్ ఇది కరెక్ట్ కాదు సార్.